నిల్పు నిల్పు నిల్పండి. టైం ఎంత అయింది? 7:30 అయిందన్నా. కొట్టు ఎన్ని గంటలకు తెరవాలి? 8 గంటలకి. గవర్నమెంట్ ఆర్డర్ని గౌరవించి ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నావు. నువ్వేంట్రా అంటే 7:30 గంటలకి కొట్టు తెరిచి పొలం పనులకు వెళ్లే వాళ్ళని తాగుబోతులు చేస్తున్నావు. కరెక్ట్గా నడుచు. అలాగే అన్నా. ఏంటే బండి ఎప్పుడు వస్తుంది? బండి 10 నిమిషాలు లేట్ అండి. రాజచంద్ర నమస్కారం. ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. కరెక్ట్ టైంకి వచ్చావు. చూసావంటరా, బలరానాయుడు గారిది పెద్ద అయింది. వేరే వేరే కులాలైనా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరు వాళ్ళే కదా మనందరం కలిసి ఉంటున్నాం. ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినందువల్ల పెద్ద ఆయన పట్టించుకోవడం లేదు. అదే స్టేట్ గవర్నమెంట్ అయి ఉంటే ఒక ఆట ఆడించేవారు. అవునవును, ట్రైన్ ఆలస్యంగా వచ్చే పనే ఉండేది కాదు. నువ్వు దమ్ము కొట్టేవాడు కాదు. పోవయ్యా, పంపతి చెప్పావు గనక. రెడ్డి గారు, రెడ్డి గారిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరా రెడ్డి గారు? 34 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈ రెడ్డి గారు. ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఇప్పుడు కూడా మా ఊరు చెరువు పూడికి తీసే విషయం మంత్రితో మాట్లాడి ఆయన ఒప్పుకోని కారణంగా పదవికి రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళిన పని జరగలేదని పదవిని వదిలేసి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజలకు మధ్య చేయలేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదే, నువ్వు ఇలా ఉండడం వల్లే మన ప్రజలంతా నీ వెనుక స్ట్రాంగ్ గా ఉన్నారు. రే, మన కులపాళ్ళందరూ చేతులెత్తండి. రాజారెడ్డి కులపాళ్ళందరూ చేతులెత్తండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా. ఇలాగే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చంద్రు నాన్న, చెరువు గురించి మాట్లాడాలి. అందరినీ సాయంకాలం లక్ష్మణ్ దగ్గరకు రమ్మను. అలాగే నాన్న. నమస్కారం. ఎప్పుడు చూసినా పంచాయతీ ఆఫీసు అసెంబ్లీ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క పూటైనా ప్రశాంతంగా భోంచేశారా? రాజీనామా చేయడం మంచిదైంది. పెద్ద ఆయనే అందరి గురించి పట్టించుకుంటారు. ఆయన గురించి పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే. చాలే, ఊరుకోరా. నాకు కాఫీ. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. నాన్న, చెరువుకి సంబంధించి గవర్నమెంట్కి వచ్చిన ఎస్టిమేషన్ చూడాలి. అది అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో బాబు. ఏంటమ్మా? ఏం లేదు. చెప్పమ్మా. అదే పెళ్లి విషయం. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఆ అమ్మాయి కూడా బాగుందమ్మా. వదిలే. నీకు ఇష్టం లేకుంటే వదిలే. కళ్యాణి, వాడికి ఇష్టపడి అంతవరకు ఎదురు చూద్దాం. ఏంట్రా పిచ్చి సూపులో, దిష్టి ఎక్కువగా ఉంది, దీపకాడు పుట్టించమని శాస్త్రి గారు చెప్పారు. ఒకవేళ నేను చని